నాయకత్వం రావాలి చాలామంది నాయకులు ఎనభై తొంభైలో అలసిపోయారు వారి అనుభవం మనం వాడుకొని నేను కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఖుషి అయిపోయిన తర్వాత నా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాను నాకు ఎంత ట్వంటీ నైన్ థర్టీ ఉంటే అంతే వయసు కూడా కాదు ఎందుకంటే ఇంక నేను ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు అలాగే పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి అలాంటి కొత్త తరం నాయకులకి జనసేన ఎప్పుడు వేచి చూస్తూ ఉంటారు అలాంటి నాయకులు కనిపిస్తే మటుకు నేను రెడీగా ఉంటాను ఆ ప్రయత్నం దిశగెళ్తున్నా ఇంకొకటి జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి అండ్ ఇదంతరం మనం సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి సమాజం ఈ రోజున భీమవరం నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను జగన్ అనే వ్యక్తి కులాలని విచ్ఛిన్నం చేసే వ్యక్తి చాలా మెథాడికల్గా ఐదు పది మంది బీసీ కులస్తులకి ఇచ్చేసి నేను బీసీలకి చేస్తున్నానని ఒక మాయ చెప్తాడు కానీ వాస్తవానికి జరుగుతుంది మనం గ్రహించాల్సింది మన కళ్ళ ముందే ఉన్నాయి అన్నీ వాటన్నిటిని క్రోడీకరించుకొని ఇతని వ్యక్తిత్వం ఏంటి అని మనం చేసుకోవాలి మన నాయకులు కూడా దాని గురించి ఆలోచించాలి ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో